1828 జోనతన్ హచిన్సన్ సుప్రసిద్ధ పరిశోధకుడు పసితనంలోనే ముసలివాళ్ళుగా మార్చేసి ప్రోగోరియా అనే అరుదైన వ్యాధిని గుర్తించింది ఆయనే. హచిన్సన్ పుట్టింది ఈ రోజే. సర్జన్గా, ఆప్టోమాలజిస్టుగా, డెర్మటాలజిస్టుగా వైద్య శాస్త్రంలో తన ముద్ర వేశారు హచిన్సన్. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో సభ్యుడిగా ఉన్న ఆయన అనేక అంశాలపై 1200 ఆర్టికల్స్ రాశారు. తన పరిశోధనల్లో భాగంగా ప్రోగోరియాను గుర్తించారు. లక్షల్లో ఒకరికి వచ్చే ఈ అరుదైన వ్యాధిపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. హచిన్సన్ 84 ఏళ్ల వయసులో 1913 జూన్ 13న కన్ను మూచారు. ప్రపంచానికి రాసే పని తగ్గించిన రైటింగ్ మిషన్ దీనికి పేటెంట్ పొందింది ఈ రోజే. మొదట్లో టైప్ రైటర్ ని టైపోగ్రాఫర్ అనేవాళ్ళు. అమెరికాకు చెందిన విలియం ఆస్టిన్ బర్డ్ దీన్ని ఆవిష్కరించాడు. దీంతో పాటు సోలార్ కంపాస్, సముద్రంలో పడవల స్థానాన్ని తెలిపే ఈక్వటోరియల్ సెక్సాంట్ ని బర్డ్ కనిపెట్టాడు. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించిన జాతీయోద్యమ నేత బాలగంగాధర్ తిలక్, అతివాద నేతలను ముందుండి నడిపించిన దార్శనికుడు తిలక్ పుట్టింది ఈ రోజే. అసలు పేరు బలవంత్ గంగాధర్ తిలక్. మహారాష్ట్రలోని రత్నగిరిలో పుట్టారు తిలక్. లెక్కల్లో చురుగ్గా ఉండే తిలక్ మ్యాథ్స్ లో బీఏ చేశారు. తర్వాత లా కూడా చదివారు. కాంగ్రెస్ లో చేరి ఉద్యమించిన తిలక్ మితవాద భావాలను పక్కన పెట్టి అతివాద నేతలకు నాయకత్వం వహించారు. లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ ఆయనతో కలిసి పనిచేయడం వల్ల వాళ్లకు లాల్ బాల్ పాల్ అని పేరొచ్చింది. ప్రజల్లో జాతీయ భావాలు పెంచడానికి సాంస్కృతిక వేడుకలను ఉపయోగించుకోవాలనే ఆలోచన తిలక్దే. శివాజీ పుట్టినరోజు, గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించే సాంప్రదాయాన్ని ఆయనే మొదలుపెట్టారు. మరాఠీ కేసరి పత్రికలను నిర్వహించారు తిలక్. హోమ్ రూల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనేక సార్లు జైలుకు వెళ్లారు. జాతీయోద్యమ పితగా ఎదిగిన తిలక్ 1920 ఆగస్టు 1న 64వ ఏట మరణించారు. పేరులోనే స్వాతంత్ర్యాన్ని నింపుకొని ఆశయ సాధనలో చిరునవ్వుతో ప్రాణాలు అర్పించిన అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్. ఈ సాహస పుట్టింది ఈ రోజే. మధ్యప్రదేశ్ లోని జుకోబా గ్రామంలో పుట్టాడు ఆజాద్. పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. వారణాసిలో చదువుకున్నాడు. జలియన్వాలాబాగ్ ఘటనతో ఆవేదనకు గురైన ఆజాద్ 15 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణలో పాల్గొని జైలుకెళ్లాడు. ఆ సమయంలోనే తన పేరు ఆజాద్ అని చెప్పి జడ్జికి కోపం తెప్పించాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ఉద్యమంలో పోరాట పథాన్ని ఎంచుకొని భగత్ సింగ్ తో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ని స్థాపించాడు. 1931 ఫిబ్రవరి 27న అలహాబాద్ లో తన అనుచరులను కలుసుకోవడానికి వచ్చిన ఆజాద్ ను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో వాళ్ళకి దొరకకూడదని భావించిన ఆజాద్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికీ అతడి వయసు 25 ఏళ్లే. స్వాతంత్ర్య పోరాటంలో యువతకు స్ఫూర్తిగా నిలిచిపోయాడు ఆజాద్. మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు మొదలైంది ఈ రోజే. బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ముంబై నుంచి ఈ ప్రసారాలు చేసింది. ముంబై, కలకత్తాలలో 2 స్టేషన్లతో పనిచేసింది ఈ కంపెనీ. కలకత్తా స్టేషన్ నుంచి ఆగస్టులో ప్రసారాలు మొదలయ్యాయి. తర్వాత ఇది ఆల్ ఇండియా రేడియోగా మారింది.